ఓం నమశివాయ శ్రీమాత్రే నమః. స్త్రీలు కుంకుమ బొట్టు ఈ టైంలో మీరు పెట్టుకుని ప్రతిరోజు కనుక మీరు ఉంటే మీకు సిరి సంపదలతో పాటుగా సౌభాగ్యము అంటే ఐదోతనం నిండు నూరేళ్ళు ఉండి తీరుతుంది. అది ఎలా అనుకుంటున్నారా, ఏ టైము అనుకుంటున్నారా, మీరు పెట్టవలసిందల్లా ఒకటే. ప్రతిరోజు ఉదయం మనం లేవగానే బయటికి వెళ్ళబోయే ముందే మీ నుదుటిన బొట్టు ఉందో లేదో చూసుకోవాలి. ఆ నుదుటిన బొట్టు పెట్టుకుని కానీ మీరు బయటికి వెళ్ళాలి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, సహజంగా స్టిక్కర్లు పెట్టుకుంటూ ఉన్నాం, కానీ వద్దు అంటే చాలామందికి బాధ కలుగుతుంది. కాబట్టి పెట్టుకున్నప్పటికీ కూడా మీరు కుంకుమను మాత్రం ధరించి తీరాలి. కానీ కుంకుమను అందరూ ఏ వేలుతో పెట్టుకుంటున్నారు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కుంకుమను పెట్టుకునే వేలు ఉంగరం వేలు, ఈ వేలుతో మాత్రమే ఈ విధంగా పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇది సూర్యుడికి సంబంధించిన వేలు కాబట్టి మనకి సూర్యుడిలాగా నిండు నూరేళ్ళు ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. కాబట్టి మీ ఉంగరం వేలుతో మీ నుదుటన బొట్టు పెట్టుకోండి, అది కూడా ఎర్రటి కుంకుమై ఉండాలి. ఆ ఎర్రటి కుంకుమని మీరు స్టిక్కర్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ బొట్టు మాత్రం కుంకుమ పెట్టుకునేటప్పుడు మీ యొక్క ఉంగరం వేలుతో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండి తీరతాయి. అయితే మీరు చేయవలసిందల్లా ఒకటే, బొట్టు పెట్టుకునేటప్పుడు సంకల్పం మాత్రం చాలా గొప్పగా ఉండాలి. ఈ రోజంతా నేను హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అలాగే సిరి సంపదలతో ఎప్పుడు నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో వర్ధిల్లాలి అని చెప్పి, అంటే ఏ పని చేసినా మనకి సంకల్పమే ముఖ్యం, మన ఆలోచనే ముఖ్యం. మన ఆలోచనే మనకి తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు. ఉదయం పొద్దున్నే లేవగానే మనం ఇలాంటి మంచి సంకల్పాన్ని తీసుకుని మీ నుదుటను బొట్టు పెట్టుకుని మీరు బయటకు వెళ్ళినట్లయితే ఆ రోజంతా కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. ఇలా ఎన్నో ఎంతోమంది అంటే ఈ రోజున ఏమైందంటే ఈ కలి ప్రభావం చేత ఒక శిఖర పెట్టుకుని ఇలాగే రోజంతా ఉంటున్నారు. కానీ పాపెట్లో బొట్టు ఉందా లేదా, అలాగే మన నుదుటిన కంపల్సరీ మీరు ఎంత తిలకం పెట్టినప్పటికీ లేదు స్టిక్కర్లు పెట్టినప్పటికీ కూడా కుంకుమను మాత్రం ధరించి తీరాలి. పాపిట్లో సింధూరం మాత్రం పెట్టుకు తీరాలి. పాపిట సింధూరం మీ ఐదోతనానికి చిహ్నం. కుంకుమ మీ నుదుటిన ఉంది అంటే ఆ స్త్రీ యొక్క ఆ ఇంటిలో ఉన్న స్త్రీకి ఐశ్వర్యానికి చిహ్నం. కాబట్టి ఐదోతనం ఐశ్వర్యం ఈ రెండు మీకు కావాలంటే ప్రతిరోజు కూడా మీరు ఇలా ఉండి నిండు ముత్తైదులాగా మీరు కనపడుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి కావాలి కావాలి అని మనం ఎన్ని ప్రయత్నాలు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా మీరు ఉండే విధి విధానాలను బట్టే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది, ఆవిడికి అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి ఇంటిని చూసి ఇల్లాలని చూసి ఇంటిని చూసినా ఇల్లాలని చూసి ఇంటిని చూసినా అని ఒక శాస్త్రం ఉంది మనకి. అట్లా మిమ్మల్ని చూడగానే మీ యొక్క మొహంలో లక్ష్మీదేవి ఉట్టిపడాలి, అప్పుడు మాత్రమే లక్ష్మీ అనుగ్రహం కలిగి తీరుతుంది. మీకు నిండు సుమంగళిగా జీవితాంతం ఆనందంగా ఉండగలుగుతారు. మేము చెప్పబోయే వీడియోలు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఈ కలి ప్రభావం చేత మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఆ విషయాలన్నిటినీ కూడా వన్ బై వన్ మా భక్తి ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేయబోతున్నాం. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే మా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోలన్నీ మీరు చూడవచ్చు. మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓం నమ శివాయ్.